గిరిజన గ్రామాల బాలబాలికలలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి మంచి తర్ఫీదు ఇచ్చేందుకు జేపీ క్రికెట్ అకాడమీ ఫౌండర్ కోచ్ జాన్ ప్రసాద్ ముందుకు వచ్చారు. మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే ముత్యాల నాయుడు చేతుల మీదుగా శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించారు. జేపీ క్రికెట్ అకాడమీ ద్వారా వైజాగ్లో గత కొన్ని ఏళ్ల నుండి పిల్లలకు క్రికెట్లో శిక్షణ ఇస్తున్నానని కోచ్ జాన్ ప్రసాద్ తెలిపారు. విశాఖపట్నం జిల్లా దేవరపల్లి మండలం చింతలపూడి పంచాయతీ వంతివాణిపాలెంలో శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించారు. జాన్ ప్రసాద్ వైజాగ్లో జేపీ క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్నాను. ఇప్పటికి 25 ఇయర్స్ నుండి వైజాగ్లో 2 అకాడమీలు రన్ చేస్తున్నాను. అయితే ఇక్కడ నేను ఎప్పటి నుండో ట్రైబల్ ఏరియాల్లో మంచి మంచి పిల్లల్ని ప్రతిభావంతులు తీసుకొని వాళ్ళని క్రికెట్ బోర్డు పంపించాలని కోరుతూ ఉండేవాడిని. అయితే నాటికి చాలా సంవత్సరాలు తిరుగుతుంటే మన వంతివాణిపాలెం చింతలపూడి పంచాయతీ దేవరపల్లి మండలంలో ఒక కొన్ని ఎకరాల స్థలం 4-5 ఎకరాల స్థలం దొరికింది. వీళ్ళ రైతుల ద్వారా నేను తీసుకొని ఈ పిల్లల్ని డెవలప్ చేయడానికి ఇక్కడ ఒక 10-50 మంది వరకు డెవలప్ చేయడానికి ఉచితంగా వాళ్ళకి దుస్తులు ఉచితంగా సమస్తం ఉచితంగా ఇచ్చి వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి ఇక్కడ మ్యాచ్లో మా అకాడమీ పిల్లలతో వీళ్ళకి మ్యాచ్లు పెట్టి వీళ్ళని వృద్ధి చేయడానికి నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి బట్టి చూస్తే చాలా వెనకబడిపోతూ ఉన్నారు. వెనకబడిన ప్రాంతాలు ఇవి. ఇక్కడ ఉన్నటువంటి 5-6 గ్రామాలు ట్రైబల్ ఏరియాలో ఉన్నాయి. అందుకని ఈ పిల్లలందరినీ నేను సెలెక్ట్ చేసుకొని వీళ్ళని మా పిల్లలతో పాటు అకాడమీ పిల్లలు ప్రొఫెషనల్ పిల్లలతో పాటు వీళ్ళని కూడా ఉచితంగా తయారు చేసి వీళ్ళని మంచి భవిష్యత్తు క్రికెట్ బోర్డులో ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. క్రికెట్ బోర్డుకి వీళ్ళని ఒక 2-3 ఇయర్స్ బాగా శిక్షణ ఇచ్చి క్రికెట్ బోర్డుకి వీళ్ళని అండర్-14 అండర్-12 అండర్-16 రూపంలో వాళ్ళకి మంచి ప్లేయర్లు అందించాలని క్రికెట్ బోర్డుకి పంపించాలని ఆశతో ఉన్నాను. ఇది సక్సెస్ అవ్వాలని మన ముఖ్యమంత్రి మన దేవరపల్లి మాడుగుల ఎమ్మెల్యే బూడిల ముచ్చలనాయుడు గారిని ఆహ్వానించడం జరిగింది. బూడి ముచ్చలనాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ట్రైబల్ క్రికెట్ చిల్డ్రన్స్ ఫ్రీ కోచింగ్ అకాడమీని ప్రారంభించడం నేను అద్భుతం. ఆయన కూడా మాకు ఎంతో సహకారం ఇచ్చారు, ఇంకా ముందు ముందు కూడా సహకారం ఇస్తారని చెప్పారు. ఇక మీరు కూడా అందరూ
పాత్రికేయులైతేనేమి ఎవరైతేనేమి అందరూ మీరు సహకరిస్తే వీళ్ళని క్రికెట్ బోర్డుకి అందించాలని కోరిక నాకు తీరుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము డైలీ ఇక్కడ జేపీ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తాం. మాకు ఎంతో చాలా నేర్పిస్తారు సార్. అందులో ఎంతో కొంత మేము వీళ్ళకి నేర్పించడానికి డైలీ అంటే ఇక్కడికి వచ్చి మంత్లీ వన్స్ లేదా ఎన్నిసార్లు ఎంత పాసిబుల్ ఉంటే అంత మ్యాక్సిమం వాళ్ళకి నేర్పించడానికి ట్రై చేస్తాం చాలా. ఇంకా వాళ్ళు కూడా కొంచెం బాగానే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ వస్తాయని ఇంకా కొత్త మందికి కూడా ఆపర్చునిటీస్ చాలా ఇవ్వాలంటూ ఇంకా మాకెంత వచ్చో అందులో మేము ఎంత వాళ్ళకి నేర్పించగలమో అందులో మ్యాక్సిమం వాళ్ళకి నేర్పించడానికి ట్రై చేస్తున్నాం. అంత స్పిరిటివ్గా స్పోర్టివ్గా బాగా ఆడుతున్నారు అంటే గుడ్ గోయింగ్ ఫుల్ క్యాంప్. మేము జేపీ క్రికెట్ అకాడమీలో విశాఖపట్నంలో మాధవదారి దగ్గర ప్రాక్టీస్ చేస్తాము. సారికి రెండు అకాడమీలు ఉన్నాయి. మా నుంచి ప్లేయర్సు ఇక్కడ బాగా పాతపడిపోయిన లేదా మూలకున్న గ్రామాల వాళ్ళకి మేము చాలా